హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ కళ్యాణ్ ఆ మాటలు చంద్రబాబును అవమానించినట్లేగా వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. 3 రోజులుగా వరద నీళ్లలో ఉన్నామని, ఒక్కసారి పవన్ కళ్యాణ్ రావాలని వాళ్ళంతా ఆవేదనతో వేడుకుంటున్నారు. పవన్ పరామర్శకు రాకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. వరద ప్రాంతాలకు తాను రాలేనని తేల్చి చెప్పి వచ్చి ఆదుకుంటారనే బాధితుల ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాలకు వెళ్లకపోవడానికి కారణాలు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను ప్రత్యేక పరిస్థితులలో ఉన్నానని, అక్కడికి వెళితే బాధితులంతా మీద పడతారనే ఉద్దేశంతోనే వెళ్లలేదని చెప్పడం గమనార్హం. ఏంటా పరిస్థితి అంటే టాలీవుడ్ అగ్ర హీరోనని ఆయన పరోక్షంగా చెప్పారు. వరద ప్రాంతాలకు వెళితే బాధితులంతా అభిమానంతో తనను చుట్టుముడతారని, అప్పుడు సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు చెప్పారట. ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా ఇట్లే భావించి ఇంటిలోనే కూర్చుంటే బాగుండేదనే విమర్శ వస్తోంది. తన రాజకీయాల కోసం మాత్రం ఆయన ఎక్కడికైనా వెళతారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవసరమైతే క్షేత్రస్థాయిలో పవన్ పర్యటించడాన్ని వరద బాధితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో కీలక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంపై వరద బాధితులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే కదా తమ బాధలు తెలిసేది అని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సినీ హీరో కాకపోవడం, ఆయన వచ్చినా ఎవరూ పట్టించుకోరని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్పదలుచుకున్నారా అని వారు నిలదీస్తున్నారు. ఆఫీసులో కూర్చొని సమీక్షిస్తూ సహాయక చర్యల్ని చేపట్టానని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని వాళ్ళు విమర్శిస్తున్నారు. సాయం ఎవరికి ఎక్కడ అందుతోందని వాళ్ళు నిలదీస్తున్నారు.